నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఎంసీ. కొడాలి నాని, ఇతను ఫైర్ బ్రాండ్. ఇతని కోసం మీ అందరికీ తెలిసిందే, మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ గుడివాడ కాన్స్టిట్యూన్సీలో 4 సార్లు శాసనసభ్యులుగా విజయం సాధించి, మంత్రివర్యులుగా కూడా పనిచేసి, మరి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ని సంపాదించినటువంటి ఒక మాస్ లీడర్ కొడాలి నాని. మరి అటువంటి కొడాలి నాని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఎంత ఇబ్బంది అంటే, ఓటర్లతో వ్యతిరేకతను ఆయన ఎదుర్కోవడంతో పాటు చివరి క్షణం వరకు కూడా ఆయన చాలా ధీమాగా ఉన్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా ధీమాగానే ఉన్నాడు. అతను రిజల్ట్స్ వచ్చే దాకా కూడా ఆ ధీమా ఉంటుందని మనం అనుకుందాం. అయితే ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మరి అంత ధైర్యవంతుడు, అంత మాటకారి, వైసీపీలో మరి అంత ఫైర్ బ్రాండ్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఎంతో అభిమానంగా ఇచ్చినటువంటి పార్టీ ఫండ్ని సొంత పార్టీ నేతలు పట్టుకుపోయారు. అందరికీ 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు ఇస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, మాట్కాడతనం కావచ్చు, దమాయింపు కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, 35 కోట్ల రూపాయలు ఇతను పార్టీ ఫండ్ తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఆ 35 కోట్లు కూడా ఓటికి 3000 చొప్పున ఇద్దాం. మరి నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా 2,04,227 మంది ఓటర్లు ఉన్నారు. ఆయన ఏం లెక్కేసుకున్నాడంటే, ఇంతమంది ఓటర్లు ఉన్నారు కాబట్టి 150,000 ఓట్లు మనం కొనుక్కుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం, బెటర్ ప్లాట్ఫామ్ మీద ఉంటాం. మిగతా 50,000 ఓట్లు, 10,000-15,000 ఓట్లు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాని మీద అభిమానంతో మరి వాళ్ళు ఆటోమేటిక్గా మాకు కుటుంబ సమేతంగా మాకు ఓటు వేస్తారా, ఆ ధైర్యం మాకు ఉంది కాబట్టి 150,000 ఓట్లకి ఓటుకు 3000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే మనకి సేఫ్లో ఉంటాం, కనీసం తక్కువ మెజార్టీతో బయట పడిపోతాం అని చెప్పేసి ఈయన ఒక లెక్క వేసుకున్నారు. ఇంకేదంటే ఇతను సీనియర్ మోస్ట్ ఇటువంటి పొలిటికల్ అనాలిసిస్ చేసుకోవడంలో, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్లో, మనీ మేనేజ్మెంట్లో కూడా అది గతంలో 4 సార్లు శాసనసభ్యులుగా చేశారు కాబట్టి ఇతనికి ఆ సీనియారిటీ ఉంది కాబట్టి ఆ సీనియారిటీ ప్రకారం ఇతను లెక్కలు వేసుకున్నారు. లెక్కలు వేసుకుని దాని ప్రకారం డబ్బు కూడా పైనుంచి వచ్చింది ఇతనికి. వచ్చి ఓటుకి 3000 ఇద్దాం అని చెప్పేసి 150,000 ఓట్లు కొందాం అని చెప్పేసి అనుకుని నేను గుడివాడలో గుడ్లవల్లేరు, గుడివాడ పట్టణం ఈ ప్రాంతంలో డబ్బులు ఇద్దాం అని చెప్పేసి అంటే మిగతా నియోజకవర్గాల్లో ఇతనికి కాస్త ఫేవర్గా ఉంది, అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గుడ్లవల్లేరు, గుడివాడ రూరలు, గుడివాడ టౌన్ ఈ 3 చోట్ల కాస్త డబ్బులు ఇస్తే ప్లస్ అవుతుంది, విజయం సాధిస్తాం అని చెప్పేసి ఇతను అనుకుని కొంతమందిని నమ్ముకుని ఈయన తెచ్చినటువంటి 35 కోట్లలో, మరి అంతా ఖర్చు పెట్టారో కొంత దాచుకున్నారో తెలియదు కానీ, ఈ 35 కోట్లలో 15 కోట్లు తన నమ్మిన వ్యక్తులకు ఇచ్చారు. ఏవైతే ఈ గుడ్లవల్లేరు, గుడివాడ టౌను, రూరల్ ఈ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళిపోయి ఓటుకు 3000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పేసి 15 కోట్లు కొంతమంది వ్యక్తులకు అతను ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, మరి వాళ్ళకి మరి ముందు నుంచి ఇతను కూడా ఉన్నారని ఇతను పాపం నమ్మాడు. మరి చివరికి మరి వాళ్ళకి ఏమైందో తెలియదు, ఈ డబ్బులు పట్టుకుని వాళ్ళు ఉడాయించేశారు. ఎవరికి 3000 రూపాయలు చేరలేదు. ఈ ఎలక్షన్ దగ్గరికి ఇంకా తెల్లారితే 24 గంటలు పోలింగ్ అనిపించేసరికి నానిగా తమ్ముడు చిన్ని అని చెప్పేసి ఇతను ఎంక్వైరీ చేస్తే ఎవరికి డబ్బులు అందరూ ఇది ఎక్కడ కూడా మేము డబ్బులు ఇచ్చేసాం కదా అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎవరికైతే డబ్బు చేసినట్టు వాళ్ళు లేరు, వాళ్ళు మిస్ అయిపోయారు, వాళ్ళు ఫోన్ తీయట్లేదు, స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, వీళ్ళకి అనుమానం వచ్చింది. మరి ఉన్న పళ్ళంగా అప్పటికప్పుడు అంత డబ్బు లిక్విడ్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో మరి వాళ్ళకి ఏం నచ్చుకున్నారు, మరి ఏం బతిమాలుకున్నారు, మరి ఏం చేసుకున్నారో తెల్ల కానీ ఎక్కడ ఎలక్షన్ అక్కడే పాపం ఆయన చేసుకోకుండా, డబ్బులు పరిపెట్టుకోకుండా మనీ మేనేజ్మెంట్లో టోటల్గా ఫెయిల్ అయిపోయారు. కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత పంచాయతీ పెడదాం, కళ్యాణ మండపానికి తీసుకొచ్చి వాళ్ళ నలుగురిని పెట్టి నిలదీయాలని చెప్పేసి నానిగారు తమ్ముడు గట్టిగా పట్టుపడితే వాళ్ళు ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపో అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు, నానిగారు గెలవరు, మనం దొరికిన దేశంలో ఏదో చెడినా ఫలితం దక్కాలని ఒక నానుడు ఉంది కదా, ఆ నానుడితో వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బులు మూట కట్టేసుకున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో వైసీపీ డబ్బు చాలా అన్యకాంతం అయిపోయింది. ఇంకేదంటే వైసీపీ కార్యకర్తలకి చాలా మంటగా ఉంది. ప్రభుత్వం రూలింగ్ వచ్చిన కానీ సంక్షేమ పథకాలు డైరెక్ట్గా డబ్బుదారు ఖాతాలకు వెళ్ళిపోతున్నాయి. ఈ కార్యకర్తగా 2019లో మేము ఎంత ప్రయత్నం చేసి గెలిపించుకున్నా మాకేంటి లాభం,
మా కుటుంబానికి ఏంటి లాభం, అందరితో పాటు మాకు సంక్షేమ పథకాలే అని చెప్పేసి ఆ కసి, ఆ కోపం ఆ కార్యకర్తలు ఉంది. ఆ కోపం ఎక్కడ చూపెట్టారంటే వాళ్ళు పార్టీ ఫండ్లో చూపెట్టారు. కొన్ని చోట్ల తక్కువగా తిన్నారు, కొన్ని చోట్ల ఎక్కువగా పట్టుకుపోయారు. ఆ ఎక్కువగా పట్టుకుపోయిన దాంట్లో కొడాలి నాని డబ్బు ఒకటి, దీంతో నానిగారు పాపం లబో దిగోమంటూ ఉన్నారు. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు విషయాలు అన్నీ బయటపడతాయి. అప్పుడు మరి ఇతను గెలుస్తాడు ఓడతారు అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి తర్వాత ఇతను నిర్ణయం ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఏ విధంగా సెటైర్ వేస్తారు, లేదా వాళ్ళని ఏ విధంగా దండించాడు శిక్షించాడు అనేది మనం వేచి చూద్దాం.